Maxima Sandalwood Foams Private Limited. హాయ్ హలో, రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. సరన్, నవరాత్ర ఉత్సవాలు ముగిసిపోయాయి, దసరా పూర్తయిపోయింది, కానీ ఇంకా పండగ సందడి మిగిలింది. చిన్న పెద్ద అంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే దీపావళి పండగ మరో 10 రోజుల్లో వచ్చేస్తోంది. విజయం ఐశ్వర్యాలకు ప్రతీకగా ఉండేటువంటి ఈ పండగ రోజులంటే మార్కెట్ కు కొత్త ఉత్సాహం వచ్చే రోజులు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ కి అన్ని విధాలుగా అనుకూలకమైన టైం ఇది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆన్లైన్లో దొరుకుతుంది. మనకొచ్చే చాలా డౌట్స్కు గూగుల్లో ఆన్సర్ దొరుకుతుంది. కానీ గూగుల్లో పేజీల కొద్దీ దొరికే ఇన్ఫర్మేషన్లో ఏది సరైంది, ఏది జెన్యున్, ముఖ్యంగా రియాలిటీ రంగానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ విషయంలో ఈ ప్రశ్న రాకుండా మానదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్కు బోలెడన్ని సైట్లు వెతకాల్సిన కష్టం ఇప్పుడు లేదు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలతో జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెట్కో ఆన్లైన్లో ఉంచుతోంది. www.narettcotelangana.com ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది. హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్లో రియాలిటీ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రంగం మరింత ప్రగతి సాధించేలా తీసుకోవాల్సిన చర్యలపై రియాలిటీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, బిల్డర్లు రీసెంట్గా తెలంగాణ సచివాలయంలో మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్, నారెట్కో సహా నిర్మాణ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, బిల్డర్లు తమ సమస్యలను మంత్రులకు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రులు బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. తాజాగా హైడ్రా చూపిస్తున్న దూకుడు, దాని గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగా కొనుగోలుదారుల్లో కొత్త కంగారు నెలకొన్న మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనుగోలుదారుల్లో తలెత్తిన ఈ గందరగోళ పరిస్థితిని గమనించి అన్ని రకాల అనుమతులతో నిర్మాణం జరుపుకున్న ఏ సంస్థకు, ఏ కొనుగోలుదారునికి ఎలాంటి ఇబ్బంది ఉండద్దని, ఇదంతా సోషల్ మీడియాలో తమ ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారమని స్పష్టం చేశారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. కమర్షియల్ తో పాటుగా రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ విక్రయాలలో దేశంలోనే అగ్రగామి నగరాలలో ఒకటిగా నిలుస్తోందని అనేక రిపోర్టులు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా చెరువుల ఆక్రమణల విషయంలో హైడ్రా చూపిస్తున్న దూకుడు, దాని గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగా కొనుగోలుదారులలో కొంత కంగారు నెలకొన్న మాట వాస్తవం. అనుమతుల ప్రకారం నిర్మాణాలు చేపట్టిన ఎవరైనా సరే ఆయా అనుమతులను అధికారులకు చూపిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, రియాలిటీ సెక్టర్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తూ నిర్మాణ రంగ అభివృద్ధికి కృషి చేస్తామని, అప్రూవల్స్తో నిర్మాణాలు చేపట్టే వారికి అండగా నిలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. బాజాబ్తో సొంతంగా ఆస్తులున్న వాళ్ళు, అనుమతులున్న వాళ్ళు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. అనుమతులున్న వాళ్లను ఏ విధంగా కాపాడాలో ఈ ప్రభుత్వానికి తెలుస్తుంది, ఈ ప్రభుత్వానికి తెలుసు. ఎవరికైనా ప్రభుత్వం ఇచ్చిన అనుమతులుంటే బాజాబ్త అధికారులకు వచ్చి చూపించండి. ఆ అనుమతులున్న ఆస్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నా, కొంతమంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని, రియల్ ఎస్టేట్ను దెబ్బతీయాలని ఉన్నవి లేనివి చిలువలు పలువలు చేసి సోషల్ మీడియాలో పెట్టి వాట్సాప్, యూనివర్సిటీలలో ప్రచారాలు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఆర్థిక ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరి భరతం పడుతుంది మా ప్రభుత్వం. అనుమతులున్న ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎవరు భయపడాల్సిన పని లేదు. మీ దగ్గరికి ఎవరైనా వస్తే ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించండి, ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఇంటింటా దివ్వెలతో, పిల్లల కిలకిల నవ్వులతో చీకట్లను పారద్రోలి ఇంటింటా వెలుగు నింపే దీపావళి పండుగ మరో 10 రోజుల్లోనే రాబోతోంది. ఈ పండుగ వచ్చిందంటే పిల్ల పెద్ద అందరిలో ఉండేటువంటి ఆనందమే వేరు.
రియాలిటీ రంగానికి దీపావళి పండుగ ఆనంద కాంతులను ముందే తీసుకొస్తోంది. నారెడ్కో తెలంగాణ చాప్టర్ అక్టోబర్ 25th నుంచి 27th వరకు హైటెక్స్ లో నారెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షో జరగనుంది. 14th వర్షన్ గా జరిగే ఈ ప్రాపర్టీ షోలో తెలంగాణ రియాలిటీ రంగంలోని అన్ని ప్రముఖ సంస్థలు, డెవలపర్లు, బిల్డర్లు, కమ్యూనిటీకి చెందిన వారు భాగస్వామ్యం కానున్నారు. ప్రాపర్టీ షో ఏర్పాట్లపై నారెడ్కో తెలంగాణ సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. యావత్ తెలంగాణకి, స్పెషల్గా హైదరాబాద్కి దీపావళి ఒక వారం ముందే వచ్చేసింది. మన నారెడ్కో ప్రాపర్టీ షో 25, 26, 27 తేదీ అక్టోబర్ చాలా 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 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక్కొక్క డెవలపరు ఒక్కొక్క స్పెషల్ ప్రైజెస్, స్పెషల్ ప్యాకేజెస్ పెట్టారు. మార్కెట్ కూడా రాబోయే రోజుల్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రాబోయే 5 సంవత్సరాల తర్వాత తెలంగాణ హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీతో కంపారిజన్ ఉంటుంది. ఇండియన్ సిటీ ఏది కూడా, దీనికుండే మౌలిక సదుపాయాలు, దీనికుండే కనెక్టివిటీ, దీనికుండే దేవుడిచ్చిన వాతావరణం ఇలాంటిది ఎక్కడా ఉండదు. ఇండియాలో, భారతదేశంలో ఎవరైనా కానీ రిటైర్ అయ్యాక, అరే మనం హైదరాబాద్ వెళ్ళి సెటిల్ కావాలి కాబట్టి మనం ఏదైనా ఆస్తి హైదరాబాద్లో కొనుక్కోవాలి అనే పరిస్థితి తీసుకొస్తారు. డెఫినెట్గా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, రియల్ ఎస్టేట్ అన్ని అసోసియేషన్స్, సంస్థలు అందరూ కూడా ఈ ప్రభుత్వంతో ఉన్నారు. ప్రభుత్వం చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా మేము ముందుంటాం. మాతో జరిగే ప్రతి సహకారం మేము చేస్తాం. రియాలిటీ రంగంలో కింగ్ ఆఫ్ ఈవెంట్స్ గా పేరు తెచ్చుకున్న గ్రాండ్ ఈవెంట్ నారెడ్కో తెలంగాణ చాప్టర్ నిర్వహించే ప్రాపర్టీ షో. నారెడ్కో ప్రాపర్టీ షో సందర్భంగా ఇండస్ట్రీ వర్గాలు, హోమ్ బయర్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రాపర్టీ షో ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హైటెక్స్ ఆల్ ఇన్ వన్. ఏమైనా కొనుక్కునే దాని గాని అమ్మే దాని గాని ఎనీథింగ్ దట్ యు వాంట్ టు నో అబౌట్ ప్రాపర్టీస్, దిస్ షో ఇస్ ద రైట్ ప్లేస్. మీ సొంత ఇంటి కలని సాకారం చేసుకోవడానికి సరైన వేదిక ప్రాపర్టీ షో. హైటెక్స్ హైదరాబాద్ లో జరుగుతుంది, రండి మీ సొంత ఇంటి కలని సాకారం చేసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ జెమినీ సురేష్. అమరావతికి ఆహ్వానం అనే చిత్ర షూటింగ్ స్పాట్ నుంచి నేను మాట్లాడుతున్నాను. హైదరాబాద్ రియాలిటీ రంగం అద్భుతంగా దూసుకుపోతున్న తరుణంలో ఈ నెల అంటే అక్టోబర్ 25, 26, 27 తారీఖుల్లో హైదరాబాద్ హైటెక్స్లో నారెడ్కో తెలంగాణ ఆధ్వర్యంలో 14th ప్రాపర్టీ షో ఘనంగా జరగబోతోంది. మీకు కావలసినటువంటి ప్రాపర్టీస్కి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. మీరు మంచి ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్కి విజిట్ చేయాలి. సో అక్టోబర్ 25, 26, 27 తారీఖుల్లో జరగబోతున్న నారెడ్కో ప్రాపర్టీ షోకి నేను వస్తున్నాను, మీరు కూడా రండి. నమస్కారం అండి, నేను మీ ఎస్థర్ని. అమరావతికి ఆహ్వానం సెట్స్లో నుంచి మీ అందరి కోసం ఈ వీడియో బయట పంపిస్తున్నాను. అక్టోబర్ 25th, 26th, 27th హైటెక్స్ 4th హాల్లో నారెడ్కో తెలంగాణ 14th ప్రాపర్టీ షో జరగబోతోంది. సో ఇదొక మంచి అవకాశం. దసరా అయిపోయింది, ఇప్పుడు దీపావళి పండుగ రాబోతుంది. సో ఇలాంటి ఒక ఫెస్టివ్ సీజన్లో ఇలాంటి ఒక మంచి ప్రాపర్టీ షోకి నేను వెళ్తున్నాను, మీరు రండి. సో ఒక మంచి అవకాశం. మీకు ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ విల్లా అయిపోవచ్చు, లేదా కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ అయిపోవచ్చు. సో ఇలాంటి ఏ ఇన్వెస్ట్మెంట్ ఏది కొనాలనిపిస్తే, లేదా మీకు ఒక ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తే, ఐ థింక్ దిస్ ఇస్ ఒక మంచి ఆపర్చునిటీ. సో రండి అక్టోబర్ 25th, 26th, 27th హైటెక్స్ 4th హాల్ నారెడ్కో తెలంగాణ. సీ యూ దేర్. నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోకు గోల్డ్ స్పాన్సర్గా కాన్సెప్ట్ అంబియన్స్ సంస్థ వివరిస్తోంది. ప్రాపర్టీ షోలో భాగస్వామ్యం కావడంపై సంస్థ ప్రతినిధి మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హలో వ్యూవర్, కాన్సెప్ట్ అంబియన్స్ ఎండి అయిన యశ్వంత్ అగర్వాల్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చేసాను. సో హాయ్ సార్, హౌ ఆర్ యూ? వెరీ వెల్, థ్యాంక్ యూ. యా, సో యూ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ యాజ్ అ గోల్డ్ స్పాన్సర్స్ ఇన్ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో. సో జస్ట్ గివ్ అ బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ ఆన్ ఇట్. Hello everyone, we are very happy to participate in the Nareedco property show. It's glad to be back in participation. We are coming there as a gold sponsor and this is the best time. It's a festival time of Diwali, Dasara. Great opportunities come and people should look forward to come and buy a property over here. There is a lot more to explore in the whole property show. So which process are you going to showcase? We are going to showcase Ambience Parkview and B-Hub. Ambience Parkview is a residential project which comprises of 246 apartments, 3-bedroom, all of them. And we have boutique designed commercial office spaces, which is called B-Hub. Both these properties are going to be showcased in the property show. So what are the main highlights of this project? The residential tower is comprising of 246 units with landscaping, open spaces, children play area, senior citizens lounge. There will be a place where pets are going to be accommodated for the pet business. And we have clubhouse with
banquet hall, restaurant facility. Then we have gym and shuttle and squash court sports facilities as well over there. కొత్తదనం అంటే అందరికీ ఇష్టమే. అందమైన రెసిడెన్స్, అద్భుతమైన ఎమినిటీస్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, గ్రేట్ ప్లేస్ ఫర్ లివింగ్ అనేలా ఉండే చోట నివాసం అంటే న్యూ లైఫ్ స్టైల్కు స్వాగతం పలకడమే. లావిష్గా ఉండే ఇల్లు, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్, సిటీలో ప్రైమ్ లొకేషన్, లైఫ్ను ఫుల్ ఆఫ్ జాయ్గా మార్చేసేటువంటి లగ్జరీ హౌసింగ్ని తీర్చిదిద్దడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. లగ్జరీ ప్రాజెక్ట్స్కి ల్యాండ్ మార్క్గా నిలిచేంత గ్రాండ్గా ప్రాజెక్ట్స్ను డిజైన్ చేయడం నిఖిల సంస్థ స్పెషాలిటీ. శ్రీనివాస్ గారు, మరి మీ నెక్స్ట్ జనరేషన్ అంటే నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పేరులో ఏంటి నిఖిల? నిఖిల అంటే మన శ్రీనివాస్ గారి అమ్మాయి, అండ్ వాళ్ళు కూడా లైక్ అకాడమికల్ వైజ్గా కూడా మన కన్స్ట్రక్షన్కి సంబంధించి చక్కగా దే హ్యావ్ ఫినిష్డ్ దేర్ మాస్టర్స్, అండ్ ఇప్పుడు సార్తో పాటు చక్కగా ప్రతి విషయాన్ని పక్కనే ఉండి చూసుకుంటున్నారు. సార్, నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండబోతోంది? అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అమ్మాయిది, ఎందుకంటే మనము సాధించిన ఈ లెగసీని మనం కంటిన్యూ చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లే సక్సెసెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మా పిల్లలిద్దరు కూడా సన్ కానీ డాక్టర్ కానీ రిలవెంట్ అకాడమిక్ కోర్సులు చేశారు. బాబు సివిల్ ఇంజనీరింగ్ చదివి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్కి వెళ్ళి యుఎస్ మాస్టర్స్ చేసి వచ్చి ఇవాళ బిజినెస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. చాలా గర్వకారణంగా ఉంది. అలాగే పాప కూడా మాస్టర్స్ చేసి వచ్చింది. షీఈ్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ద బిజినెస్. ఇద్దరు చిల్డ్రన్ కూడా దీంట్లో కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మన సొంత మనుషులు కూడా ఉండటం వల్ల మనం మరింత క్వాలిటీతోటి హౌసెస్ నిర్మించి ఈ కొత్త జనరేషన్ వాళ్ళ కొత్త ఐడియాలతోటి కొత్త టెక్నాలజీతోటి నెక్స్ట్ జెన్ హోమ్స్ నిర్మించి కస్టమర్లకి సరసమైన ధరలో క్వాలిటీ హౌస్ను అందించే ప్రధాన ఉద్దేశంతో ముందుకెళ్తాం. ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా భాగ్యనగర కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేస్తున్న రియాలిటీ సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. అందుకు ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో ఈ సంస్థను వరిస్తున్నాయి. రీసెంట్ గా ఇండో అరబ్ లీడర్స్ సమిట్ లో నిఖిల సంస్థకు ఇండో అరబ్ బెస్ట్ బిల్డర్ అవార్డు అందజేశారు. ఎన్సిడి సంస్థ ఎండి శ్రీనివాస్ గారు మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉండే ఎన్ఆర్ఐల రిక్వెస్ట్ మేరకు దుబాయ్ లో గ్రాండ్ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. I am honored to present about the India and Hyderabad here in Dubai. India is growing rapidly, becoming the third largest economy of the world in the next decade. In the process, Hyderabad is also growing as the best city and stood as a best livable city in India. In the process, NCD, Nikola Constructions and Developers, contributing to the transformation of Hyderabad and as well as India by providing luxurious and affordable homes to the Hyderabad people. In every project, we are delivering ahead of our scheduled time. With the quality, as an NCD, we deliver the homes with 110% commitment. So in the process, NCD is also planning to expand their operations to Dubai, as Dubai having emerged as an architectural headquarters. So very shortly, we want to expand our operations to Dubai. We are doing research from last 4 months to start our operations. Thank you for the opportunity. కలర్స్ స్పీక్ ఆల్ లాంగ్వేజెస్. వర్ణాలు మన భావాలకు ప్రతిబింబాలు. అందమైన రంగులతో నిండిన పరిసరాలు ఆహ్లాదాన్ని పంచడమే కాదు ఆనందాన్ని కూడా పెంపొందిస్తాయి. ఆకాశాన్ని తాకాయా అన్నట్టుగా ఉండేటువంటి టవర్స్ అయినా, కనుచూపు మేరలో ఉండేటువంటి మాల్స్ అయినా, విశాలమైన గోడౌన్లు అయినా, విలాసానికి నివాసంగా అనిపించేటువంటి విల్లా అయినా, నిర్మాణానికి అందం వచ్చేది రంగులు వేసిన తర్వాతే. ప్రతి నిర్మాణానికి రెట్టింపు శోభ తెచ్చేలా నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనలో దేశంలోనే దిగ్గజ సంస్థగా పేరు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో తెలుగు రాష్ట్రాల నుంచి మల్టీనేషనల్ కంపెనీలకు ధీటుగా ఎదిగిన ఘనత టెక్నో పెయింట్స్ ది. రీసెంట్ గా రీటైల్ రంగంలో అడుగుపెట్టి అతి తక్కువ టైంలోనే దేశవ్యాప్తంగా ఆదరణ పెంచుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుని క్యాంపెయినింగ్ లోనూ దూసుకుపోతోంది. అత్యాధునిక సాంకేతికతను ఫ్రాంచైజీల స్థాయిలోనూ విస్తరిస్తూ మార్కెటింగ్ లో కొత్త బాటలు వేస్తోంది. లక్షలు పెట్టుబడి పెట్టాం ఈ రంగు డబ్బాల మీద. ఈ పెయింట్ క్వాలిటీ లేదంటారు, ఈ పెయింట్ బ్రాండ్ కాదంటారు, సేల్స్ లేక బీపీ వచ్చేస్తోంది. టీపీ ఉండగా టీపీ అంటే టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్ మీ కస్టమర్స్ ఆనందంగా మీ దగ్గరకు వస్తారు, మీ బిజినెస్ రాకెట్ లాగా వెళ్తుంది. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ.
పెయింట్స్ రంగంలో కొత్త ట్రెండ్ని కస్టమర్లకు పరిచయం చేయడంలో ముందుంటుంది టెక్నో పెయింట్స్. లేటెస్ట్గా హై అండ్ ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్స్ను కస్టమర్లకు పరిచయం చేసింది. ఇందుకోసం కొత్తగా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేసింది. దీని ద్వారా 200 పైగా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తోంది. రిచ్ వేవ్స్ ప్రోడక్ట్స్ విశిష్టత తెలియజేసేలా హైటెక్ సిటీలో 2100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క కస్టమర్ కు సుపీరియర్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేసే విధంగా దీన్ని ఏర్పాటు చేసింది. ఈ తరహా ఎక్స్పీరియన్స్ సెంటర్ ను త్వరలో అన్ని మెట్రో సిటీస్ కి విస్తరించేలా టెక్నోపెయింట్స్ ప్లాన్ చేస్తోంది. ఎక్కువ కాలం మన్నికతో పాటు కట్టడాలకు మరింత అందాన్నిచ్చే రంగుల తయారీదారుగా మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంస్థ టెక్నో పెయింట్స్. పెయింట్స్ రంగంలో ఇంకెవరూ అందించలేని సేవలు అందించడం ద్వారా అగ్రగామిగా ఎదిగింది. ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్ట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో తయారు చేస్తూ నేషనల్ వైడ్ ఫేవరెట్ బ్రాండ్గా ఎదిగింది టెక్నో పెయింట్స్. ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్ ప్రొడక్ట్స్తో తమ ప్రత్యేకత చాటేలా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థ ఏర్పాటు చేసింది. ఇంకెవరూ ఇవ్వలేని నాణ్యత, కస్టమైజ్డ్ ఫినిషెస్, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులతో రిచ్ వేవ్స్ యూనిక్ గా డిజైన్ చేసింది. పెయింటింగ్ కంపెనీలకు భిన్నంగా ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్స్ ను హైదరాబాద్ లోనే తయారు చేస్తోంది టెక్నో పెయింట్స్. రిచ్ వేవ్స్ ప్రొడక్ట్స్ టోటల్ గా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ కావడం విశేషం. సహజ సిద్ధంగా లభించే ఇసుక, సున్నపురాయితో ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్ట్ ఉత్పత్తి చేస్తున్నట్టు టెక్నో పెయింట్స్ కి మాత్రమే సాధ్యమని చెప్పాలి. సప్లై అండ్ అప్లై మెథడ్ లో విస్తృత స్థాయిలో సేవలు అందిస్తున్న టెక్నో పెయింట్స్ నుంచి మరో ప్రీమియం బ్రాండ్ రావడం బిల్డర్స్ కమ్యూనిటీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కలర్స్ లో వెరైటీ లేదని మా కస్టమర్స్ ఫ్లాట్స్ కొనట్లేదు సినన్న. వేసిన వెంటనే వెలిసిపోతున్నాయని మా వాళ్ళు కొనట్లేదు కృష్ణారావు. ఈ పెయింట్ల గురించి తలుచుకుంటే దేవుడా, బీపీ వచ్చేస్తుందండి. దీనికే బీపీ ఎందుకు సార్? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్స్. 3000 పైగా షేడ్స్, పైగా వెలిసిపోని రంగు. రైట్ చాయిస్ అంటే టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. ఏడాదికి ఒకటి రెండు సార్లు కాదు, లైఫ్ లో ప్రతిరోజు పండగే అనిపించే విధంగా డ్రీమ్ హౌస్ మన కళ్ళ ముందుంటే ఆ ఆనందమే వేరు కదా. నాణ్యత, నవ్యత కలగలిసినటువంటి ప్రాజెక్టులతో ఎంతో మంది సొంతింటి కళను నిజం చేసిన ఘనత వాసవి గ్రూప్ సొంతం. సిటీలోనే ప్రైమ్ లొకేషన్స్లో టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ హైదరాబాద్ రియాలిటీలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. 3 ప్రయాణంలో భాగ్యనగరానికి మణిహారాలుగా నిలిచేలా ప్రాజెక్టులు తీర్చిదిద్దిన ఘనత వాసవి గ్రూప్ ది. నిర్మాణ రంగానికి విశేష సేవలు అందిస్తున్న నారెట్కోతో వాసవి సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉంది. నారెట్కో తెలంగాణ చాప్టర్ వచ్చే వారం గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకి ప్లాటినం స్పాన్సర్ గా వాసవి గ్రూప్ వ్యవహరిస్తోంది. ఈ ఈవెంట్ లో వాసవి ప్రాజెక్టులు హైలైట్ గా నిలిచేలా అన్ని ఏర్పాట్లు చేసింది. హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను వచ్చేసి వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ చందా గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసాను. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్తే. యా, సో ముందుగా మీకు విషింగ్ యువర్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరపాలని ఆనందిస్తున్నాను. థాంక్యూ అండి, థాంక్యూ వెరీ మచ్ ఫర్ ద కైండ్ విషెస్. అక్టోబర్ లాస్ట్ వీక్ లో జరిగిన ఆరేట్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో మీరు ప్లాటినం స్పాన్సర్స్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దాని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? హలో అండి, అందరికి నమస్కారం. అందరికి పండుగ శుభాకాంక్షలు. దసరా దివాళీ సీజన్ కు మీ అందరికి, మీకు మీ కుటుంబాలందరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. సో ఈ ఫెస్టివ్ సీజన్ సందర్భంగా నారేడ్కో తెలంగాణ వారు ఒక గొప్ప ప్రాపర్టీ షోను నిర్వహించడం జరుగుతుంది. హైటెక్స్ వేదికగా 25, 26, 27 తారీఖులు ఈ నెల అక్టోబర్లో మంచి ఫెస్టివ్ సీజన్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో గొప్ప ప్రాపర్టీ షోలో అన్ని ప్రాజెక్ట్స్ వివిధ బిల్డర్స్ అందరు కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇందులో ప్రత్యేకంగా వాసవి తరఫున మేము ప్లాటినం స్పాన్సర్గా వ్యవహరిస్తున్నాము, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాము. అండ్ ఈరోజు మీరు హైదరాబాద్ మార్కెట్ చూసినట్టయితే కనుక న్యాచురల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పుడో అగ్రగామిగా లాస్ట్ 10 ఉందండి. అయితే రీసెంట్గా హైడ్రా అని ఒక గ్రేట్ బాడీని మన గవర్నమెంట్ స్థాపించడం జరిగింది. నేను ఇంతకుముందు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలాసార్లు చెప్పాను హైడ్రాను బిల్డర్స్ తరఫున మేమందరం స్వాగతిస్తున్నామని. అయితే దీన్ని చొరవగా తీసుకొని చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు బ్లాక్ మెయిలర్స్గా వివరిస్తున్నారు. విపరీతమైన రియల్ ఎస్టేట్ అసత్యాలు ప్రచారం చేసి వాస్తవాల ప్రజలకు తీసుకురాకుండా అవాస్తవాలను చూయించి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నారు. సో ఇవన్నీ అరికట్టడానికి మేము చాలాసార్లు గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. అండ్ ఈ మార్కెట్లో కన్ఫ్యూజన్ అనేది కొద్దిగా నెలకొలింది కాబట్టి హైడ్రా సందర్భంగా
ఇవన్నీ తీర్చేసి హైదరాబాద్ని మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి, మన ఓపెన్ ప్లాటింగ్ రంగం కానివ్వండి, ఈ రెండు రంగాల్లో కూడా హైదరాబాద్ను ముందు తీసుకెళ్లడానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో బిల్డర్ సమావేశం సెక్రటేరియట్లో జరిగింది. ఈ సమావేశంలో మా సమస్యలన్నీ కూడా వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. బిల్డర్స్ అందరికి కూడా గవర్నమెంట్ భరోసా ఇస్తూ త్వరలో ఒక గ్రేట్ న్యూస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండి. సో ఈ న్యూస్తోని మనకు నంబర్ ఆఫ్ చేంజెస్ అండ్ క్లారిఫికేషన్స్ గవర్నమెంట్ ఇస్తే కనుక మన హైదరాబాద్ విల్ బీ బ్యాక్ ఆన్ ట్రాక్స్. మీరు చూస్తే కనుక రాజ్నాథ్ సింగ్ గారు రేవంత్ రెడ్ది గారితో కలిసి రీసెంట్గా నేవల్ది వికారాబాద్ డిస్టిక్లో ఒక గొప్ప ఫెసిలిటీ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంలో నేవల్ వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు హైదరాబాద్ అని తెలంగాణను ఎంచుకున్నారంటే హైదరాబాద్ ఏ సెస్మిక్ వేవ్స్ కానివ్వండి, వెరీ వెరీ స్టేబుల్ అంటే ఎర్త్క్వేక్స్ కానీ నేచురల్ కలామిటీస్ కానీ, సో అంత స్టేబుల్గా ఉన్న సిటీ ఢిల్లీ తర్వాత ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ హైదరాబాద్. సో ఇది సెకండ్ క్యాపిటల్ కూడా వెరీ వెరీ పాజిటివ్ వైబ్స్గా మనము తీసుకోవచ్చు. ఈరోజు నేవల్ ఫెసిలిటీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేది. సో ఇంత సెక్యూర్గా ఉన్న ప్లేస్లో సౌత్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ స్మాల్ క్లారిఫికేషన్స్ గవర్నమెంట్ తరఫు నుంచి మాకు వస్తే కనుక దాని తర్వాత మార్కెట్ హైదరాబాదు అనూహ్యంగా ముందుకెళ్ళిపోతుంది. కాలం చాలా వేగంగా మారిపోతుంది. దీనికి తగ్గట్టు డెవలప్మెంట్ ట్రెండ్స్, కస్టమర్ల ఇష్టాలు చాలా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా డెవలప్మెంట్ విషయంలో సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ గా ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ రియాలిటీ కస్టమర్లకు ది బెస్ట్ అందించాలంటే ఎంతో విజనరీ అండ్ ప్లానింగ్ ఉండాలి. ప్రతి ప్రాజెక్టును ఫ్యూచర్ రెడీగా తీర్చిదిద్దేటువంటి విజనరీ గిరిధారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారిది. అందుకే ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ సూపర్ హిట్ అయిపోతుంది. రీసెంట్ టైమ్స్ లో రాజేంద్ర నగర్ అన్ని వర్గాలకి ఫేవరెట్ ఏరియాగా మారిపోయింది. గ్రీనరీ సరౌండింగ్స్ లోని ఈ ఏరియా కస్టమర్ల ప్రైమరీ చాయిస్ గా మారుతోందని గిరిధారి సంస్థ అధినేత రఘుపతి రెడ్డి గారు చాలా ముందే అంచనా వేశారు. అందుకే ఇక్కడ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డిజైన్ చేశారు. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో 121 హై ఎండ్ లగ్జరీ విల్లాస్ హెవెన్ ఆన్ ఎర్త్ అనిపించేంత గ్రాండ్ లెవెల్లో ఉంటాయి. నమస్తే సార్. సార్ ప్రజెంట్ ఇప్పుడు మీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ లో కిస్మత్పూర్ అనే విలేజ్ లో ప్రాస్పెరా కౌంటీ, సో వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. హైదరాబాద్ లోనే ది బెస్ట్ నంబర్ వన్ కాబోతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 80-85% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. దాంతో పాటు అక్కడనే మనము నియర్ బై 33 ఫ్లోర్స్ హై రైజ్ బిల్డింగ్, అంటే 4 ఫ్లాట్స్ వస్తాయి, 5,000-5,000 ఎస్ఎఫ్టీ ఒక ఫ్లాట్. అంత ప్రీమియం ప్రాజెక్ట్లు ఇక్కడ హైదరాబాద్ జేఏసీటీ అన్ని ప్రీమియం ప్రాజెక్టులు చేస్తున్నాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారు మీ అబ్జర్వేషన్? డెఫినెట్ గా విపరీతంగా, అంటే తెలిసి తెలియక ప్యానిక్ అయిపోయి ఉన్నారు. హైదరా అనేది ఏంటంటే హళలెత్తిపోయే పరిస్థితి. హైదరాబాద్ సిటీలో ఎప్పుడు ఇట్లా ఈ లెవెల్ కూల్చడం కానీ ప్యానిక్ అయితే ఉన్నారు జనాలు. దాంతో 100% తోడు కొంత ఇబ్బంది కలుగుతున్నది హైదరాబాద్ లో. బట్ కమ్యూనికేషన్ ఇక్కడ గ్యాప్ జరుగుతూ ఉన్నది. పర్మిషన్లు ఇచ్చినా కూడా కొలగొడతారు అనేది ఒక ప్రాపగండ చేశారు, కాబట్టి అది తప్పు రాంగ్ అని నేను కూడా భావిస్తూ ఉన్నా. వాళ్ళు కూడా ఆ పర్మిషన్లు ఇచ్చిన తీసేయాలనే ఆలోచన వాళ్ళకు కూడా లేదు. సో వాళ్ళు కూడా క్లారిటీగా ఉన్నాక కమ్యూనికేషన్ ఇక్కడ మొత్తం గ్యాప్ జరిగింది, కాబట్టి మొత్తం టోటల్ ప్యానిక్ అయిపోయి కస్టమర్లు కూడా చాలామంది ఇబ్బంది పడి, ఎక్కడైతే 100% మనకు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేసేసి ఇక్కడ కొత్తగా లేటెస్ట్ ఎప్పుడైందో అవి అరికట్టి ప్రజలకు కరెక్ట్ చెప్పగలిగితే ప్రజలు కూడా 100% ఒప్పుకుంటారు డెఫినెట్గా. ఎందుకంటే ఎవరు చేసినా మంచి గురించే చేస్తారు, కాబట్టి అందరూ ఆలోచన చేసి పబ్లిక్ డిస్టర్బ్ కాకుండా ఈ ప్రక్రియ చేపడితే 100% సక్సెస్ అవుతుందని నా నమ్మకం. సో మీ ప్రాజెక్ట్స్ అనేది మొత్తం ఒక ఫ్యామిలీ హ్యాపీగా కలిసి ఉండాలి, అక్కడ ఇక్కడ ఉండకుండా అందరూ ఒకే దగ్గర ఉండాలని. గేటెడ్ కమ్యూనిటీ మీన్సే అది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉంటామండి, ఇప్పుడు వచ్చేసరికి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. కాబట్టి వాళ్ళ గురించి గేటెడ్ కమ్యూనిటీ అంటే ఒక ఉమ్మడి కుటుంబం. ఎవరెవరికైతే రిలేషన్స్ బాగుంటాయో అందరు కలిసి ఉంటారు, బ్రహ్మాండంగా లైఫ్ లీడ్ చేస్తారు. కాబట్టి ఈ గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ ప్రతి ఒక్క కస్టమర్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. పిల్లలు కూడా సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది, 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది. స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ అల్ట్రా లగ్జరీ మా ప్రాజెక్ట్. ఎక్కడ చేపట్టినా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. వన్స్ గేటెడ్ కమ్యూనిటీలకు ఎంటర్ అయిపోయిన తర్వాత సూపర్ మార్కెట్ ఆల్సో అండ్ బయటకు పోవాల్సిన అవసరం లేదు. ఆల్ అమ్యూనిటీస్తో అందులోనే అన్ని దొరికేటట్టు డిజైన్ చేస్తాం, కాబట్టి అందరు ఎంజాయ్ చేస్తారు ప్రాజెక్ట్. చూడచక్కని అంబియన్స్, ఆహ్లాదకరమైన పరిసరాలు, అందమైన ఇంటీరియర్స్ మన డైలీ లైఫ్ కు చక్కని ఉత్సాహాన్ని నింపేస్తాయి. ఇంటీరియర్ ఎక్విప్మెంట్ ఎంత క్వాలిటీగా ఉంటే
సరౌండింగ్స్ అంత బ్యూటిఫుల్గా అంత గ్రాండ్గా ఉంటాయి. క్వాలిటీ ఇంటీరియర్ ప్రాజెక్ట్స్ పేరు చెప్పగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో వెంటనే గుర్తొచ్చే పేరు సూర్య ఇంటర్నేషనల్. ప్రపంచ వ్యాప్తంగా ఇంటీరియర్ ప్రాడక్ట్స్ లో అత్యంత పేరొందిన ప్రతిష్టాత్మక సంస్థ జాగ్వర్. దీనికి రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తోంది సూర్య ఇంటర్నేషనల్. జాగ్వర్ కు చెందిన సరికొత్త ఉత్పత్తులను అందరికి అందుబాటులో ఉంచుతోంది సూర్య ఇంటర్నేషనల్. ఆ జాగ్వర్ సంస్థ ఇంట్రొడ్యూస్ చేసిన కొత్త ప్రొడక్ట్స్ లో క్లౌడ్ అనేది కొత్త ప్రొడక్ట్ అండి. అది ఆల్ ఓవర్ ఇండియా బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా చక్కటి రెస్పాన్స్ వచ్చింది. క్లౌడ్ లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే సెన్సార్ బేస్డ్ ఉంది ఇది. ఇందులో రెయిన్ షవర్ అండ్ మిస్ట్ అండ్ బాడీ షవర్స్, టెలిఫోన్ షవర్, అంటే బాత్రూమ్ లో ఒక కంఫర్టబుల్ బాతింగ్, లగ్జరీ బాతింగ్ చేయాలి అనుకుంటే క్లౌడ్ పెట్టుకుంటే అవన్నీ రీచ్ కావచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రొడక్ట్ మిలాన్ లో మేము లాంచ్ చేయడం జరిగింది. సుమారుగా 55 నుంచి 60 దేశాల్లో ఈ జాగ్వర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతున్న సంగతి మీకు తెలిసిందే. అలాగే ఈ క్లౌడ్ ప్రొడక్ట్ కూడా మంచి ప్రజాదరణ కలిగి కస్టమర్స్ అందరూ కూడా దే ఆర్ విల్లింగ్ టు గో ఫర్, బికాస్ ఎవ్రీబడి వాంట్స్ ఎ గుడ్ లివింగ్, ఎవ్రీబడి వాంట్స్ ఎ గుడ్ బాత్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే ఎప్పుడు రెగ్యులర్గా జస్ట్ వాల్ మిక్సరో లేకపోతే ఓవర్ హెడ్ షవరో అవేనో అన్నా కాకుండా టచ్ ప్యాడ్తో, అంటే జస్ట్ టచ్ చేస్తే యూ విల్ గెట్ ఎవ్రీ ఫెసిలిటీ ఇన్ దట్. ఈ క్లౌడ్ అనే ప్రొడక్ట్ చాలా సక్సెస్ అయింది. ఇప్పుడు మా ప్రొడక్ట్స్లో జస్ట్ మాన్యువల్ కాకుండా డిజిటలైజేషన్ చేస్తున్నామండి. చాలా వరకు టచ్ ప్యాడ్స్, తర్వాత ఎలక్ట్రానిక్, IP65 ఇవన్నీ కూడా, ఎందుకంటే జాగ్వర్లో లైటింగ్ ఉంది మీకు తెలుసు, అట్లాగే శానిటరీ వేరు, షవర్ ఎంక్లోజరు, షవర్ ప్యానల్, వర్ల్ పూలు, స్పా, హాట్ వాటర్ సొల్యూషన్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక టైల్స్ తప్ప బాత్రూమ్కి ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు కూడా జాగ్వర్లో ఉంది. ఫ్రమ్ గేట్ టూ గేట్ అంటాం మేము. లైటింగ్ కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి జాగ్వర్లో. లీడింగ్ బ్రాండ్గా మేము లైటింగ్లో కూడా అచీవ్ అయ్యాం. కస్టమర్లకు ది బెస్ట్ అందించాలనే లక్ష్యంతో సూర్య ఇంటర్నేషనల్ మరిన్ని ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ అన్వేషణలో భాగంగా మరో ముందడుగు వేసింది. లగ్జరీ బాత్రూమ్ ఫిట్టింగ్స్లో పైనీర్గా గుర్తింపు పొందినటువంటి ప్రఖ్యాత జాగ్వార్ సంస్థకు అనుబంధ సంస్థ ఆర్టిస్ట్ ఓ లేటెస్ట్ మాస్టర్ పీస్ని ఆవిష్కరించింది. అదే నవ్య. ప్రతి బాత్రూమ్ను ఓ పూలవనం మార్చేంత అందంగా నవ్య ఉత్పత్తులుంటాయి. ఆర్డినరీ డైలీ లైఫ్ను ఎక్స్ట్రాడినరీగా మార్చేలా నవ్య కలెక్షన్స్ ఉంటాయి. ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ ఇన్స్పిరేషన్తో రూపొందినటువంటి నవ్య ఉత్పత్తులు న్యూ హైట్స్ను టచ్ చేసేంత వండర్ఫుల్గా ఉంటాయి. ఆర్టీజ్ అనేది మా లగ్జరీ ప్రొడక్ట్. అది ఒక వర్టికల్, అంటే ఎస్కో, జాగ్వార్ అండ్ ఆర్టీజ్. ఎస్కో ఈజ్ అన్ ఎంట్రీ లెవెల్, జాగ్వార్ ఈజ్ ఎ ప్రీమియం లెవెల్ అండ్ ఆర్టీజ్ ఈజ్ లగ్జరీ లెవెల్. అయితే ప్రీమియం లెవెల్ జాగ్వార్లో మేము ఈ క్లౌడ్ తీసుకొచ్చాం కొత్త ప్రొడక్ట్స్. అట్లాగే దీంట్లో ఆర్టీజ్లోకి వచ్చినట్టయితే నవ్య అని కొత్త ప్రొడక్ట్ వస్తుంది. ఆ ప్రొడక్ట్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉండటమే కాకుండా వినియోగదారులకి మంచి సౌకర్యవంతంగాను ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చేటట్టుగాను ఈ ప్రొడక్ట్స్ డిజైన్ చేయడం జరిగింది. దిస్ ఇస్ టోటలీ ఏ డిఫరెంట్ ప్రొడక్ట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ హిట్ ఆఫ్ ది మార్కెట్ అండ్ త్వరలో సుమారుగా ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ మార్కెట్లోకి మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ. ఏ విషయంలో అయినా సరైన డెసిషన్ తీసుకోవాలంటే కరెక్ట్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎంతో ఇంపార్టెంట్. అందులోనూ రియాలిటీ రంగానికి సంబంధించి ఇది చాలా కీలకం. తెలంగాణ వ్యాప్తంగా బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టుల ఇన్ఫర్మేషన్ కోసం అన్వేషించే వారికి ఓ చక్కటి గైడెన్స్ లభిస్తుంది. అదే నారెట్కో తెలంగాణ వెబ్సైట్ www.narettkotelangana.com. అన్ని అనుమతులు ఉండే ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన సమస్త సమాచారం